హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్ కార్నర్. ఇప్పుడు మనం నెంబర్ 1 కోడలు కంప్లీట్ ఎపిసోడ్ ఈరోజుది చూద్దాం. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే, సరస్సుని తీసుకొని వచ్చిన ప్రీతి ఇంట్లో ఇలా జరిగింది అని చెప్తుంది. చెప్పిన తర్వాత అరుణ్ ప్రసాద్ అంటాడు, బయటకు పంపించండి అంటే, తను బయటకు పంపించడానికి తను పరాయి వ్యక్తి కాదు, ఇంట్లో మనిషి, నా బిడ్డను కాపాడింది, నా కూతుర్ను కాపాడింది తను అని చెప్తాడు. అప్పుడు వాగ్దేవి అంటుంది, బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎలా అవుతారు అని అలా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత సారీ చెప్పు ప్రీతికి అని చెప్తుంది వాగ్దేవి. నేను చెప్పను అమ్మగారు అంటుంది. ఎందుకు చెప్పవు, సారీ చెప్తే ఏమవుతుంది, సారీ చెప్తే ఈ విషయం ఇంతటితో అయిపోతుంది కదా అని అంటారు అందరూ. అప్పుడు సరస్సు చాలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు వనజ అంటుంది, మా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు, సారీ చెప్పొచ్చు కదా అని అంటుంది. అయినా సరస్సు చెప్పదు. వాగ్దేవి, సారీ చెప్పమన్నాను కదా, ఎందుకలా సైలెంట్గా ఉంటావు అంటుంది. అప్పుడు సరస్సు అంటుంది, అమ్మ నేను మీరు చెప్పినట్లు మీ అడుగు జాడల్లోనే నడుస్తున్నాను, మీరు చెప్పినట్టే వింటున్నాను, మరి తప్పు లేకుండా సారీ చెప్పొద్దు కదమ్మా, నేను అందుకే సారీ చెప్పట్లేదు, మీరు చెప్పినట్లే నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరు తప్పు చేయకుండా సారీ చెప్పొద్దు, ఏదైనా మన సైడ్ తప్పు ఉంటే మాత్రం చెప్పాలి, మన సైడ్ తప్పు లేకుండా తప్పు చేయకుండా సారీ చెప్పొద్దు, ఇంకా భయపడని అవసరం లేదు, మన తప్పు లేనప్పుడు అని మీరే కదమ్మా చెప్పారు అని అంటుంది. అయినా కూడా వాగ్దేవి వినకుండా సారీ చెప్పమంటుంది. అప్పుడు వాగ్దేవి కాళ్ళ దగ్గర కూర్చొని సరస్సు, అమ్మ రామాయణం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు జరిగింది ఏంటంటే నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాను, ప్రీతమ్మ గారే రాంగ్ రూట్లో వచ్చి నన్ను గుద్దేశారు, అప్పుడు కూరగాయలన్నీ కింద పడిపోయాయి, అందుకే కోపం వచ్చి, ఇంకా తనే చాలా సీరియస్గా మాట్లాడుతుంటే తనని కోపం వచ్చి తనను కొట్టాల్సి వచ్చింది, అంతే తప్ప నాది ఎలాంటి తప్పు లేదు అని చెప్తుంది సరస్సు. అంతా చూస్తున్న ప్రీతి వాళ్ళ అమ్మ ప్రీతికి సైగ చేస్తుంది. అప్పుడు ప్రీతి ఇలా అంటుంది వాగ్దేవితో, పోనీలేండి ఆంటీ, ఇప్పుడు తనది కరెక్టా నాది కరెక్టా తెలుసుకోవడానికి ప్రూఫ్స్ ఏవి లేవు కదా, సో వదిలేసేయండి, ఇంకా ఇంకెందుకు అనవసరమైన డిస్కషన్, తనదే తప్పు కావచ్చు లేదా నాదే తప్పు కావచ్చు, ఎవరిది తప్పైనా పర్వాలేదు, ఇంకా ఎవరి మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేదు కాబట్టి వదిలేసేయండి అని చెప్తుంది. అప్పుడు సరస్సుతో వాగ్దేవి ఇలా అంటుంది, చూసావా ప్రీతిని చూసి నేర్చుకో, ఎలా ఉండాలో నేర్చుకో, తప్పు చేసినా కూడా సారీ చెప్పమంటే చెప్పట్లేదు నువ్వు అని చెప్పి చాలా సీరియస్ అవుతుంది వాగ్దేవి. ఇంకా అందరూ వెళ్ళిపోతారు, సరస్సు కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది అవుట్ హౌస్కి. కాసేపటి తర్వాత రాహుల్ అవుట్ హౌస్ వెళ్ళడానికని బయటకు వస్తాడు. మ్యాగీ చూస్తుంది, మ్యాగీ చూసి అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు, వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్తాడు. అవుట్ హౌస్ దగ్గరికి, అక్కడ లాన్లోనా అని అడుగుతుంది. అయినా ఎందుకు నీకు ఇవన్నీ, ఎందుకు ఇలా ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడుగు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడగాలి కానీ, అవును నేను సరస్సు దగ్గరికే వెళ్తున్నాను, అయితే ఇప్పుడేంటి ప్రాబ్లం నీకు, నీకు అందరూ ఉన్నారు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి, కానీ సరస్సుకి అలా ఎవరు లేరు కదా, అందుకే నేను తన దగ్గరికి వెళ్తున్నాను, నీకు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు నవ్య అక్కడికి వస్తుంది, ఇంకా మ్యాగీ వెళ్ళిపోతుంది అక్కడ నుండి. అప్పుడు నవ్య అంటుంది, త్వరగా వెళ్ళిరా అన్నయ్య, మళ్ళీ మ్యాగీ ఏమైనా చేస్తుందేమో అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్. రాహుల్ వెళ్ళేసరికి సరస్సు ఏడుస్తూ ఉంటుంది, ఊరుకో అని చెప్పి తను ఊరుకోబెడుతూ ఉంటాడు. అప్పుడు సరస్సు అంటుంది, నాది ఏం తప్పు లేకపోయినా ఇలా అన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత ఇంకా అంటుంది సరస్సు, ఇప్పుడే ఇలా అన్నారు, చిన్న చిన్న వాటికే ఇలా అంటున్నారంటే అమ్మగారు ఇంకా మన గురించి తెలిస్తే ఇంకెలా ఉంటుందో అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు దేనికి టెన్షన్ పడకు, ఏం జరగదులే అని చెప్తాడు రాహుల్. అవును సరస్సు, మ్యాగీ ఎందుకు నీ విషయంలో చాలా బాగా నిన్ను చూస్తున్నట్టు ఎందుకో నాకెందుకో అనిపిస్తుంది, ప్రతిదానికి నిన్నే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు సరస్సుకి తను ఫోటోస్ చూపించింది, అవన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చి కూడా ఏం లేదు బాబు గారు, ఇంకా అమ్మగారికి ఎప్పుడు నాపైనే కదా అంతలాగే ఉంటుంది కదా కోపంగా, అంతే ఇంకేం లేదు అని చెప్తుంది సరస్సు.
తర్వాత ఇంటికి సరే వెళ్ళే అని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు రాహుల్. తెల్లవారిన తర్వాత రాహుల్ రూమ్లోకి వస్తుంది. వాగ్దేవి వచ్చి రాహుల్ని రెడీ చేస్తూ ఉంటుంది, సూట్ వేస్తుంది. ఏంటమ్మా, ఏంటి మ్యామ్ మీరు రెడీ చేస్తున్నారు అని అంటే, కొడుకును రెడీ చేయడం ఏ తల్లికైనా ఇష్టమే కదా అని చెప్పి రెడీ చేస్తుంది. డ్రెస్ బాగుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇదేంటి మ్యామ్ ఇంత తొందరగా వచ్చి ఇలా చేస్తున్నారు అనుకుంటాడు రాహుల్. ఆలోపు సరస్సు అక్కడికి వస్తుంది, వచ్చి కాఫీ తీసుకోమని చెప్తుంది వాగ్దేవిని. అప్పుడు వాగ్దేవి అంటుంది, నాకు కాఫీ ఏమొద్దు కానీ మధ్యాహ్నంకి లంచ్కి కొన్ని ఐటమ్స్ చెప్తాను, అన్నీ చాలా కరెక్ట్గా ప్రిపేర్ చేయాలి, ఒక్కటి కూడా మర్చిపోవద్దు అని అంటుంది. అప్పుడు సరే చెప్పండి అమ్మా అంటుంది సరస్సు. చెప్తే గుర్తుండవు కానీ రాసుకో, నువ్వు పెన్ను పేపర్ తెచ్చుకో అని చెప్తే ఏం చేయాలో అర్థం అవ్వక సరస్సు కొంచెం టెన్షన్ పడుతుంది. తర్వాత నార్మల్ అయిపోయి పర్లేదమ్మా చెప్పండి నాకు అన్నీ గుర్తుంటాయి అంటుంది. అప్పుడు వాగ్దేవి అంటుంది, ఒకటి కూడా మర్చిపోవడానికి వీల్లేదు, అన్నీ కరెక్ట్గా చేయాలి అని చెప్తుంది. సరే అమ్మా మీరు చెప్పండి అంటుంది సరస్సు. సరస్సు చెప్పగానే అన్నీ వేళ్ళపైన కౌంట్ చేసుకుంటూ ఉంటుంది సరస్సు వాగ్దేవి చెప్పగానే. అప్పుడు రాహుల్ ఇలా అనుకుంటాడు, రామాయణాన్ని అంత బాగా గుర్తుపెట్టుకుంది, ఇంకా ఈ ఐటమ్స్ గుర్తుపెట్టుకోవడం ఓ లెక్క తనకి అని అనుకుంటాడు. సరే అని చెప్పిన తర్వాత అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు నవ్య రూమ్కి వెళ్ళి చూడు ఒకసారి, నవ్య రెడీ అయిందేమో లేదో వెళ్ళి చూడు అని చెప్తుంది వాగ్దేవి. అక్కడ నవ్య అనుకుంటూ ఉంటుంది, మ్యామ్ ఎందుకు ఇలా రెడీ అవ్వమన్నారు, ఎందుకో చెప్పలేదు, ఏదో సర్ప్రైజ్ అంటున్నారు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బయట మీడియా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అరుణ్ బాబు ఇంకా తేజ ఇద్దరు బయట ఉంటారు. అప్పుడు తేజని అడుగుతాడు అరుణ్ బాబు, ఏంటి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఎందుకు ఇలా చేస్తుంది, నీకేమైనా తెలుసా అంటే తేజ మనసులో ఇలా అనుకుంటాడు, తెలుసు డాడీ, తెలిసినా కూడా నేను మీకు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, అందుకే నేను మీతో చెప్పను అనుకొని ఏమో డాడీ నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు అరుణ్ బాబు ఇలా అనుకుంటాడు, ఏంటో మీ అమ్మ ఏం చేస్తుందో ఏమో ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళమైనా మనకు కూడా తెలియకుండా ఇలా చేస్తే ఎలా అని అనుకుంటూ ఉంటాడు. అసలు జరగబోయేది ఏంటంటే రాహుల్కి, ప్రీతికి, ఇంకా నవ్యకి, అవికి పెళ్ళి అని అనౌన్స్ చేయడానికి మీడియా వాళ్ళని పిలిపిస్తుంది వాగ్దేవి. ఇది మనకు ప్రోమోలో చూపించారు. సో కంప్లీట్ ఎపిసోడ్లో ఎలా అనౌన్స్ చేస్తుంది, ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికన్నా ముందుగా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్స్, కామెంట్స్, షేర్సే నాకు ఇంకా ఎనర్జీ బూస్టింగ్ లాగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి.